బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాం గత 6 సంవత్సరాల నుంచి కూడా కేవలం 58000 కోట్ల రాయల్టీ మాత్రమే చెల్లించారు అంటే సంవత్సరానికి యావరేజ్ నా 9 కోట్ల 80 లక్షలు మాత్రమే యావరేజ్ నా 9 కోట్ల 80 లక్షలు మాత్రమే రాయల్టీ ఇచ్చారు అంటే మన రాష్ట్రానికి రాబడాల్సిన రాబడిలో ఏదైతే క్యాపిటల్ మైన్స్ కింద తీసుకున్నారో ఆ క్యాపిటల్ మైన్స్ గనుక ఉంటే ఈ ప్లాంట్ గనుక ఉంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి 5913 కోట్ల ధను కేవలం ఇవాల 9.98 కోట్ల అంటే 10 కోట్లు కూడా రావట్లే అదే కాకుండా మీరు చూసినట్లయితే రాయల్టీ పర్ ప్రతి టన్ గనుక మీరు చూస్తే ఇవాల మట్టికి ఇదే గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాయల్టీ జీవో ఏతుందో మట్టికి రాయల్టీ 22 రూపాయలండి మట్టికి కానీ వీరికి ఇచ్చిన లీజుల మట్టికి 207 ఇచ్చినటువంటి లీజుల గనుక చూస్తే ఆ లీజులలో ఇళ్ళకి 62% కనుకుంటే 8 రూపాయస్ రాయల్టీ 65% ఉంటే 19 రూపాయస్ రాయల్టీ అంటే మట్టి కంటే కూడా ఐరన్ వరకు తక్కువ రాయల్టీ ఇస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇంతలు అవినీతి అక్రమాలు లేకుంటే మట్టికి కంటే కూడా మీరు రాయల్టీ ఎందుకు తక్కువ తీసుకుంటారని అడగాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే 65% కి 19 రూపాయలు 62% కి 11 రూపాయలు 62% బిలో గనుకైతే 8 రూపాయల రాయల్టీ మాత్రమే ఇస్తున్నారు అంటే ఎంత మన ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ ఎంత గండిపడిపోతుందో మీకు దీంతో అర్థమవుతుంది ఈ విధంగా లీజులు ఇచ్చి మరి ఈ విధంగా అక్రమ సంపదన వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు డబ్బు పవర్ ముందు ఏదైనా చేయొచ్చనే మాటలు మాట్లాడుతున్నారు వ్యాపారం చేసుకోవచ్చు ఇవాళ టాటాలు ఉన్నారు బిర్లాలు ఉన్నారు మొన్న మధ్య మీరు చూశారు టాటాస్ బెంగాల్లో ఫ్యాక్టరీ పెట్టడానికి మమతా బెనర్జీ గారు అడ్డుపడినప్పుడు కార్ల ఫ్యాక్టరీకి నానా ఫ్యాక్టరీలో ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా ఒక్క రోజున కూడా టాటా నోరిప్పి ఒక్క మాట కూడా రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారిని ఒక్క మాట లేదు ఆఖరికి ఆ ఫ్యాక్టరీ మార్చుకున్నారు కానీ ఇక్కడ సంపద ఆంధ్రప్రదేశ్ది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి చెందాల్సిన సంపదని దోచుకొని నువ్వు ప్రతిపక్ష నాయకుణ్ణి ప్రజల గురించి పోరాడేటువంటి ప్రతిపక్ష నాయకుణ్ణి ఇష్టంగా ఇష్టానుసారంగా అంటున్నారంటే మీరందరం మన అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీకందరికీ చెప్పుకునేది ఒకటే ఈ విధంగా మరి ఈ రెండు కంపెనీల విషయం మీరు చూశారు దీంతో పాటుగా ఇంకా కనుక చూసినట్టయితే ఎనేబుల్ ఇండియా చిప్స్ లిమిటెడ్ జనార్దన్ రెడ్డి గారికి బాగా గుర్తుండాల ఎనేబుల్ ఇండియా చిప్స్ లిమిటెడ్ లో ఆయన గారు మొన్నటి వరకు కూడా డైరెక్టర్ గా ఉన్నారు మొన్న మధ్యనే ఆయన ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ మరి ఆ చిప్ కంపెనీలు కూడా చాలా అక్రమాలు ఇంతకు ముందే చాలా దుఃఖంలో వచ్చినాయి మొన్ననే ఫస్ట్ డైరెక్టర్ గా ఉండి అక్కడి నుంచి రిజైన్ చేశారు అంటే నువ్వు 2-3 కోట్ల రూపాయలు 4-5 సంవత్సరాల క్రితం ఒక కంపెనీని ఈ విధంగా చేసి ఇవాళ అక్రమ ఆర్జనతో నువ్వు డబ్బు సంపాదించుకొని దానికి తగ్గట్టుకు ఇస్తాను సార్గా మాట్లాడటం నీకు తగదని చెప్పి కూడా చెప్తున్నాను మీరు చూసినట్టయితే ఈ మధ్యన మాట్లాడినప్పుడు మరి మా కంపెనీల గురించి మాట్లాడాడు నేను ఒకటే చెప్తున్నాను నేను రాజకీయాలకు వచ్చాను 30 సంవత్సరాల నుంచి 1980లో కంపెనీని పెట్టి రాత్రింపగలు కష్టపడి నచ్చలేని కంపెనీగా తయారు చేసేసి ఇవాళ ఒక వ్యవస్థని నిర్మించడానికి 29 సంవత్సరాలు పెట్టింది 29 సంవత్సరాలు పెట్టిన తర్వాత నేను కూడా ప్రజలకు సేవ చేద్దన్న భావంతో ప్రజల నుంచి గెలిచి నేను ఒక ఎంపీగా వస్తే నా గురించి మాట్లాడుతున్నారు గాలి జనార్దన్ రెడ్డి గారు మీరు గాలి గాలిగా మాట్లాడట కుదరదు నువ్వు నా కాన్సెన్సీ వచ్చి నువ్వు చేసేదేమి లేదు నువ్వు నా మీద మాట్లాడావు మాట్లాడటం చాలా తప్పుగా మాట్లాడావు
నేను ప్రజల ఓటుతోని గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినటువంటి ఎంపీని గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా మా అధ్యక్షుల సమక్షంలో నన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటే నువ్వు